हेलो एव्रीवन वेलकम बैक टू आवर चैनल सो ईरोज़ मैं ब्लॉग एंटी अनुकुंटुन्नारा ऑलरेडी प्रोमो चूसे उंटार कदंडी सो ईरोज़ मन दो चिन्ना ट्रावेल ब्लॉग ई पैंडमिक टाइम लो मनम लॉन्ग लॉन्ग प्लेसेस की वेल्ललेम कदंडी लॉन्ग डिस्टेंस उंडेवी सो మనకు దగ్గరలో ఈజీగా అందరూ వెళ్ళగలిగి చిల్అవుట్ అవ్వగలిగే ప్లేస్ నేనైతే ఈరోజు మన బ్లాగ్లో చూపించేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనము ఏ ప్లేస్ ఎక్కడ ఇది ఎలా వెళ్ళాలి అన్నది చూసేద్దాము సో ఈ ప్లేస్ అయితే మనకి తిరుపతిలో ఉందండి తిరుపతికి ఒక 26-27 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ ట్రావెల్ టైం 42-45 మినిట్స్ అప్రాక్స్ సో ఈ ప్లేస్ వచ్చి మామండూర్ ఫారెస్ట్ అండి ఇది మనకి నేషనల్ హైవే 716 అంటే కడప హైవే మీద మనకి ఇది లొకేట్ అయి ఉంది సో ఇప్పుడు మామండూర్ ఫారెస్ట్కి మనం ఎలా వెళ్ళాలి అన్నది చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనము లీలామహల్ సర్కిల్ నుండి స్టార్ట్ అవ్వాలండి తిరుపతిలో సో అందరికీ ఆల్రెడీ లైక్ లీలామహల్ సర్కిల్ ఐడియా ఉండే ఉంటుంది సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే లీలామహల్ సర్కిల్ వరకు మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా వచ్చి లీలామహల్ దగ్గరకు వచ్చాక కరికంబాడి రోడ్ ఎక్కడ అని అడిగితే చెప్తారు సో మీరు ఆ రోడ్ నుంచి స్ట్రెయిట్ వచ్చేయాలండి ఎంత స్ట్రెయిట్ అంటే ఆన్ ది వే మనకు డిమార్ట్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అండర్ బ్రిడ్జ్ వచ్చి అండర్ బ్రిడ్జ్ నుంచి మనము ముందు వైపు వచ్చే లెఫ్ట్ టర్న్ అవ్వాలండి సో అక్కడ వరకు స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు మనం స్ట్రెయిట్ వెళ్తూ మనం మిగతా డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం మామండూరుకి ఎలా వెళ్ళొచ్చు అని సో మామండూరుకి మన ఓన్ వెహికల్స్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు అండి స్కూటీ కార్ బైక్ ఏదైనా కూడా అలౌ ఉంది అండ్ ఇంకో విషయం అండి మీరు ఇక్కడికి స్టార్ట్ అయ్యే ముందు మీ పవర్ బ్యాంక్ లేదా బ్యాటరీ బ్యాంక్ని ఫుల్ ఛార్జ్ చేసుకోండి సో దట్ ఇంట్లో వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుంది అండ్ ఐడి ప్రూఫ్ క్యారీ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ సేఫ్టీ పర్పస్ అంటే ముళ్ళులు లేదా రాళ్ళు ఉంటాయి కాబట్టి ఫారెస్ట్ ఏరియా కాబట్టి బ్యాండేడ్ని అయితే తప్పకుండా క్యారీ చేయండి అండ్ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్స్ డోంట్ ఫర్గెట్ టు క్యారీ యువర్ మాస్క్ అండ్ శానిటైజర్ ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చిల్అవుట్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో మంచి ఫన్ ఉంటుంది అండ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం బాంబూ ఫారెస్ట్ అండి మొత్తం బాంబూ ట్రీస్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఇంకా ఫోటోషూట్స్కి అయితే చాలా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అది జనరల్ ఫోటోషూట్ వెడ్డింగ్ ఫోటోషూట్ దేనికైనా చాలా బాగుంటుంది సో మీ అందరూ కూడా తప్పకుండా మామండూర్ ఫారెస్ట్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనం స్ట్రెయిట్ వచ్చేసాము ఇప్పుడు ఇది అండర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలండి సో అండర్ బ్రిడ్జ్ దాటేయకుండా అండర్ బ్రిడ్జ్కి ముందే మనం లెఫ్ట్ సైడ్ తీసేసుకోవాలి టర్న్ సో లెఫ్ట్ వచ్చి కొంచెం స్ట్రెయిట్ వచ్చామంటే మనకి మళ్ళీ మీ రైట్లో ఒక రైల్వే గేట్ ఉంటుందండి సో ఆ రైల్వే గేట్ వైపు మనం వచ్చేసేయాలి రైల్వే గేట్ క్రాస్ చేశాక మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుండి సో ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రెయిట్ అండి ఇంకా మామండూరుకి సో ఈ మీన్ వైల్ మనం వెహికల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా దాని గురించి డిస్కస్ చేద్దాము సో ఓన్ వెహికల్స్ కూడా అలా ఉంది అలా ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళైతే మీ హెల్మెట్ మీ లైసెన్స్ అండ్ మీ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లాంటివి తప్పకుండా క్యారీ చేయండి ఎందుకంటే ఇక్కడ ఆన్ ద వే మనకు మధ్యలో చెక్ పోస్ట్ ఉంటుంది సో చెక్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు చెక్ చేస్తారు అండ్ ఇప్పుడు ఆటోస్ లేదా క్యాబ్స్ అలా బుక్ చేసుకునే వాళ్ళైతే టు అండ్ ఫ్రో కలిపి బుక్ చేసుకోండి ఎందుకంటే రిటర్న్లో మనకి ఇక్కడ నుంచి వెహికల్స్ దొరకడం అనేది కొంచెం కష్టమే సో అందుకని మీరు టు అండ్ ఫ్రో రెంటల్ పర్పస్లో తీసుకోండి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఆటో అయితే మనకి ఎంఆర్పల్లి నుంచి మామండూర్కి 1200 దాకా తీసుకుంటారు గాంధీ రోడ్ టు మామండూర్ మనకి 1100 దాకా పడుతుంది లీలామహల్ నుంచి ఒక 1000 పడుతుందండి అదే క్యాబ్స్ అయితే ఎంఆర్పల్లి నుంచి 1800 గాంధీ రోడ్ నుంచి 1600 లీలామహల్ నుంచి అప్రాక్స్ 1500 అండి ఇవి అన్నీ కూడా అప్రాక్స్ రేట్స్ అయితే నేను మీకు చెప్పాను సో ఈ రేట్స్ బట్టి ఉండొచ్చు సో అలానే ఇప్పుడు మనం చెక్ పోస్ట్ కూడా దాటేసాం చూసారు కదండి సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మీకు నేను చెప్పాలనుకుంటుంది కొన్ని కొన్ని ఎలాంటివి ప్రికాషన్స్ లేదంటే ఎలాంటి వస్తువులు మీరు క్యారీ చేస్తే బెటర్ అన్నది నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ మామండూరికి మనము షూస్ వేసుకుంటే చాలా బెస్ట్ అని నేను చెప్తాను సో మనకి ట్రెక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫారెస్ట్లో కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఉండండి మధ్యలో మనం ఇక్కడ చిన్న చిన్న పాండ్స్ దాటాల్సి ఉంటుంది సో షూతో అయినా మాకు వాటర్లో దిగడానికి ప్రాబ్లం లేదు లేదా షూస్ చేతిలో పట్టుకుని దిగుతాము అనుకుంటే షూస్ వేసుకోండి లేదంటే స్లిప్పర్స్ లాంటివి అయితే బెస్ట్ ప్రిఫరబుల్ అండి సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడైతే మనం లోపలికి అయితే స్టార్ట్ అయిపోదాము కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ CBET ఇది
సో ఇదే మనకి మామండూర్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతూ దారి చూసేద్దాము. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా దారి చూపిస్తాను, సో మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తున్నామండి. ఇక్కడ నుంచి మనం కొన్ని లెఫ్ట్ అండ్ రైట్ టర్న్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించాను, సో మీరు ఈజీగా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ పాండమిక్ టైంలో ఒక మంచి చిల్అవుట్ అవ్వడానికి తిరుపతిలో ఒక మంచి ప్లేస్ మామండూర్ ఫారెస్ట్ని అయితే నేను వ్లాగ్గా తీసి మన ఛానల్లో మీ అందరి కోసం అప్లోడ్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత మనకి లోపల ఇంకొక చిన్న ఎంట్రన్స్ ఇంకొక గేట్ వస్తుందండి. సో ఆ గేట్ లోపల నుంచి మనకి పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. సో మామండూర్ ఫారెస్ట్ అండ్ అక్కడ ఉండే పాండ్స్ అన్నీ కూడా నేను మీకు పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాస్ హర్విల్లు. అండ్ మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.